హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో డే అంతా రెస్ట్ తీసుకున్నాము, ఎందుకంటే నైట్ జర్నీ అయింది కదా. సో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసి సో అలా బీచ్కి వెళ్దాం అనుకొని నేను సర్దార్ వెళ్ళిపోయాము. పాపని ఇంట్లోనే పడుకోబెట్టాము. తను కూడా పాప ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ జర్నీ. సో తనని ఇంట్లో పడుకోబెట్టేసి మేము కూడా బయటకు వచ్చేసాము. సో మీకు కూడా ఒకసారి చూపెడదాము బీచ్ వ్యూ నైట్ టైం ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుందండి, ఇక్కడ వెచ్చగా ఉంది ఈ టైంలో మాత్రం, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ కదా. సో ఆ చల్లదనము ఆ హ్యూమిడిటీ రెండు మిక్స్ అయ్యి చాలా వెచ్చగా ఉంది చలికాలంలో మాత్రం వైజాగ్లో. మామూలు టైంలో వచ్చినప్పుడు మాత్రం చాలా ఉక్కపోతగా ఉంటుంది, బట్ చలికాలం చాలా అంటే చాలా బాగుంది. అసలు చలి పెట్టట్లేదు, బీచ్కి వెళ్ళినా కూడా అసలు చలి లేదు, చాలా వెచ్చగా అనిపించింది మాకైతే. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ జీవీఎంసీ చాలా బాగుందండి, నీట్నెస్ కానీ క్లీన్లెస్ కానీ చాలా నీట్గా ఉన్నాయి ఏదైనా కానీ. యా నెక్స్ట్ వచ్చేసి యా ఇది తీసుకుంటే మనం ఆర్కే బీచ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వచ్చేసి. సో ఇది చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడికే వెళ్ళాము. ఇలా చూస్తే బీచ్ చూడండి, అన్నీ సాగర తీరానికి సంబంధించినవి అన్నీ, అంటే బీచ్ వ్యూకి సంబంధించినవి. సపోజ్ లైక్ హోటల్స్ కానీ, పార్క్స్ కానీ, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మ్యూజియంస్ కానీ చాలా ఉన్నాయి. సో అంటే ఎవ్రీ ప్లేస్ అనేది ఒక వ్యూ, అంటే ఏ ప్లేస్ని కూడా మిస్ కావద్దు. సో అది ఏదైనా కూడా చూసేదే ఉంది, చాలా బాగుంది. లైక్ ఏ హోటల్కి వెళ్ళినా కానీ, ఏ మ్యూజియంకి వెళ్ళినా కానీ ఆ అవుట్స్కర్ట్స్లో సో ఆ బీచ్ వ్యూ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ టైం అయితే అద్దరిపోయింది. సో చూడండి చాలామంది ఈవినింగ్ వాక్కి, కొంచెం మార్నింగ్ అంతా స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు ఈవినింగ్ ఒక 1 అవర్ ఇక్కడికి వచ్చి కూర్చుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో బీచ్ సైడ్ అపార్ట్మెంట్స్ అయితే అసలు వాళ్ళకు ఉన్నంత రిలాక్సేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇది చూడండి కంప్లీట్ ఏదో ఒక పార్క్ కానీ, సాగర తీరానికి సంబంధించిన మ్యూజియం కానీ, లైక్ హోటల్స్ కానీ, బే వ్యూ హోటల్స్ ఇలా చాలా ఉన్నాయి. సో అంటే ప్రతిదీ ఆ బీచ్ వ్యూకి ఒక రిలేట్ అయ్యి ఉంది, పార్క్ కానీ, సో ఏదైనా కానీ, హోటల్ కానీ. సో అంటే ఎవ్రీ ప్లేస్ అనేది ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మేము ఈవినింగ్ టైం బైక్ మీద వెళ్ళాము, చాలా బాగుంది. సో వెదర్ కూడా సో చూడండి. సో ఇది ఒక పార్క్, సో అన్ని పార్క్స్ కనిపిస్తున్నాయి పిల్లలకు ఆడుకోవడానికి. సో బయట కూడా చూడండి అందరూ ఇంత రిలాక్స్ కోసం వచ్చి కూర్చున్నారు. సో ఇదంతా మీకు కనబడేది బీచ్ అండి. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపెడతాను. సో అట్లా మనం దిగేసి లోపలికి వెళ్ళిపోవాలి. సో అన్ని పార్కింగ్ చేసి చూడండి ఎంత రిలాక్సేషన్ కోసం ఒక 1 అవర్ వస్తే ఎంత పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూడండి, బే వ్యూ హోటల్. సో మనకు మజిలీ మూవీస్లో కానీ సో కనిపిస్తుంది కదా. సో అది ఎక్సలెంట్గా ఉంది. మార్నింగ్ టైం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో మేము ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది మంచి టైం అని నేను చెప్తాను, ఎందుకంటే వ్యూ అనేది, వెదర్ అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంది. సో హ్యాపీగా వెళ్ళొచ్చు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని కానీ, ఎందుకంటే ఎలాంటి వెదర్ కండిషన్స్ కూడా అన్నీ సపోర్ట్ చేస్తాయి మనకు కూడా. సో ఇక్కడ నేను హాయ్ చెప్తున్నాను. సో లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. పెద్ద సముద్రాన్ని చూస్తే అసలు కళ్ళు సరిపోవట్లేదు, ఎంత బాగుంది. అసలు ఎన్నిసార్లు వచ్చినా కూడా అసలు ఇంకా చూడాలని అనిపిస్తుంది తప్ప బోర్ అస్సలు కొట్టట్లేదు, అంత బాగుంది ఆ వ్యూ అనేది. సో చూడండి మీరు కూడా. సో హోప్ నాకైతే నేను వెళ్ళిన దానికంటే మీకు చూపించుదామనే ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉంది నాకైతే. సో హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో చూడండి వ్యూస్ ఎంత బాగా వస్తున్నాయో. సో దగ్గరికి అయితే వెళ్ళలేదు నాకు నైట్ టైం కదా, చాలా భయం వేసింది. సో పాపం మ్యాక్సిమం పిల్లల్ని అయితే ఎవరు తీసుకురారట. సో అదొక ఒక మ్యాజిక్ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది అని. సో దూరం నుంచి చూపించాము తనని కూడా ఒకవేళ తీసుకొచ్చా కూడా. సో కంప్లీట్గా చూసేసి సో బయటకు వచ్చేసాము. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, సో అది కూడా ఒక సింబాలిక్గా పెట్టారట. సో మీకు దగ్గరగా క్లియర్గా చూపెడతాను వచ్చినప్పుడు. సో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రతిదీ చెప్తున్నా కదా వ్యూనే, అదొక మనకు టూరిస్ట్ ప్లేస్, ఇది ఒక మంచి టూరిజం ప్లేస్. సో మంచి రావాలి టూరిజంకి,
టూరిస్ట్ చేయాలనుకుంటే మాత్రం వైజాగ్కి తప్పకుండా వెళ్ళండి. సూపర్ సూపర్గా ఉంది, 100కి 100% చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఉన్నాయి చూడడానికి, నాట్ ఓన్లీ ఒక్క బీచే కాదు చాలా బీచ్లు ఉన్నాయి. సో ఇది చూడండి, విక్టరీ ఎట్ సి 1971లో జరిగిందట. సో సముద్రంలో విక్టరీ, సో దానికి గుర్తుగా పెట్టారు. ఏంటంటే గాజు తెలుసు కదా, సో దానికి గుర్తుగా విక్టరీ ఎట్ సి అది స్టాచ్యూ పెట్టారు. సో ఇంకా చాలా ఉన్నాయి ఇటు నావీకి సంబంధించినవి కానీ, సో సబ్మెరైన్స్ కానీ, సో ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇటు సైడ్ అయితే అపార్ట్మెంట్స్ వాళ్ళకు చాలా కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటారు, ఎందుకంటే బీచ్ వ్యూ హౌస్ కావాలని చాలామందికి ఉంటుంది కదా. సో అది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అపార్ట్మెంట్స్ వచ్చేసి, ఎన్క్లేవ్స్ కానీ ఆర్కేడ్స్ కానీ ఇలా. సో మేము ఇవన్నీ చూసేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని ముందుకెళ్ళి రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. సో అప్పటికి ఆల్మోస్ట్ 7:38 అయింది. సో నైట్ టైం ఎలా ఉంటుంది, ఎప్పుడు మామూలుగా డే టైం వస్తాము, నైట్ టైం ఎలా ఉంటుందని వచ్చాము. సో ఇది చూడండి, ఇది నావికి సంబంధించింది విమాన ప్రదర్శన చాలానే ఉంది. సో ఇది సబ్మెరైన్. సో లోపల కూడా మనకు టికెట్ అన్నీ అలౌస్ ఉంటాయి, డే టైం ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. దీంట్లో కూడా అంతే. సో చెప్తున్నా కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. వ్యూస్ చూడ తగ్గింది, ఏ ప్లేస్ మిస్ చేసుకోవడానికి లేదు, ఇది బోర్ కొట్టట్లేదు అని కూడా అనిపించట్లేదు. అన్నీ బాగున్నాయి, అన్నీ చూడబుద్ధి అవుతున్నాయి. సో అంత బాగుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ట్రాఫిక్ అయితే ఎక్కువేం లేదు, ఓకే నాట్ బ్యాడ్. మరీ చిరాకు పెట్టేంత ట్రాఫిక్ అయితే అస్సలు లేదండి, హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. యా ఇక్కడ నుంచి మేము కొంచెం చూసేసి యూటర్న్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదండి నైట్ టైం బీచ్ వ్యూ, మీకైతే చూపించడానికి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే మాత్రం షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇది నా డే 1 ఇన్ వైజాగ్. సో మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ బాయ్.